హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం స్వీట్ కార్న్తో మంచి హెల్దీ అయిన సూప్ చేసుకుందాం. ఇలాగ స్వీట్ కార్న్ ఉడకపెట్టాక ఇలా ఒలుచుకోవాలి. ఒలిచిన తర్వాత ఇలాగ అవన్నీ గింజలు మనం పేస్ట్ చేసుకోవాలి. మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. పొయ్యి వెలిగించి ఒక పాన్ పెట్టుకుందాం. సూప్ పాన్ పెట్టుకున్నాను. దీంట్లో మనం ఒక 3 గ్లాస్ వాటర్ వేయండి. అది ఒక స్వీట్ కార్న్ తాలూకు పేస్ట్ కదా మనం చేసాం. ఇలాగా ఇలా మిక్సీలో తిప్పుకున్నాను దాని వాటర్ కొంచెం. ఈ గ్లాస్తో ఒక 3 గ్లాసులు వాటర్ వేయండి. పెద్ద గ్లాసు వాటర్ మరుగుతుంది కదా. ఈ మరిగేటప్పుడే మనం చిన్న ముక్క, ఎక్కువ అక్కర్లేదు, చిన్న చిన్న ముక్కలు క్యారెట్ చిన్నవి, చాలా చిన్న, చూశారు కదా, చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇంత చిన్న ముక్కల్లాగా క్యారెట్ కోసుకోండి. ఇది 1/2 క్యారెట్ చిన్నది, జస్ట్ అలా వేయండి. ఇలాగా మరుగుతూ ఉంటుంది. దీంట్లోనే మనం వాటర్ మరుగుతుంది కదా, బాయిల్ అయింది, మనం పేస్ట్ చేసుకున్న స్వీట్ కార్న్ తాలూకా పేస్ట్ ఇది వేసి ఒక 3 మినిట్స్ మరిగిద్దాము. ఇది ఒక 5 నిమిషాల్లో మనకి ఈజీగా హెల్దీ అయిన సూపు తయారవుతుంది. చూసారా మరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో ఒక 1/2 స్పూను మిరియాల పొడి, టేస్ట్కి తగినంత సాల్ట్ కొంచెం వేసుకోండి, కొంచెం 1 స్పూన్ అంత వెనిగర్ వేయండి. వెనిగర్ ఉంటే వెనిగర్ వేయండి, లేనప్పుడు నిమ్మకాయ ఉంటుంది కదా 1/2 చెక్క వేయండి. వెనిగర్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, అందరింట్లో ఉంటుంది కదా. చిట్టికెడు చూసారు, ఎక్కువ కాదు ఇది, చిట్టికెడు షుగర్ వేయండి. ఇది మరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం కార్న్ఫ్లోర్ ఉంది కదా, ఇది కార్న్ఫ్లోర్, దీంట్లో 1 స్పూన్ తీసుకుందాం. ఇదిగోండి ప్యాకెట్ ఉంది కదా, మనం మీ దగ్గర మామూలు లూజ్ ఉంటే లూజు కార్న్ఫ్లోర్. ఇలాగ కొంచెం, ఎక్కువ అక్కర్లేదు, 1 స్పూనే తీసుకున్నాను. మరీ చెక్కగా అయిపోద్ది ఎక్కువైతే, అందుకే కొంచెం వేయాలి. దీంట్లో కొంచెం వాటర్ కలుపుకొని ఈ వాటర్ దాంట్లో వేసుకోవాలి, అప్పుడు మనకి చక్కగా బాగుంటుంది. ఇలా కలుపుకున్నాం కదా, ఇది దాంట్లో వేసి ఇలాగ కలుపుకున్న కార్న్ఫ్లోర్ వాటరు ఇలాగ ఈ సూప్లో వేయండి. వేసి ఒకసారి మనం ఇలాగ కలిపి 1-2 నిమిషాలు, ఆల్రెడీ మనకు 3 నిమిషాలే మరిగింది మనం ఉడికించిన కార్న్ఫ్లోర్. ఇది కార్న్ఫ్లోర్ కార్న్ కాబట్టి స్వీట్ కార్న్ కదా, టేస్ట్ బాగుంటుంది. మిరియాల పొడి అవి వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది. కార్న్ఫ్లోర్ వాటర్ వేసాక ఇలాగ కొంచెం కలుపుతూ ఉండాలి. 1-2 పొంగులు వచ్చిన తర్వాత మనకి రెడీ అయిపోతుంది ఈ సూపు. చూసారు కదా, ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుందాం. సూపు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు, వేడిగా ఉన్నప్పుడే తాగితే బాగుంటుంది. మనం సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసే ముందు ఒక ఐటెం వేయాలి, చూపిస్తాను. చూసారు కదా, ఇలా బౌల్లో సర్వ్ చేసుకోండి. ఈ సర్వ్ చేసేటప్పుడే మనం ఇందులోని నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ ఏదన్నా పర్లేదు, జస్ట్ ఇలా బౌల్లో వేసి ఇచ్చేటప్పుడు ఇలా మీదను వేయండి. ఆ టేస్టే వేరేగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసారా ఇలా ఇంత పలచగా ఉండాలి. చిక్కగా ఉంటే సూపు బాగోదు పిల్లలు తాగడానికి. ఇటుకి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ హాలిడేస్ రోజు గట్ట ఇలా తాగితే మిరియాలు అవి వేసాం కాబట్టి అన్నిటికీ మంచిది, హెల్త్ కూడా బాగుంటుంది. పిల్లలకు ఒక్కొక్కసారి వెరైటీగా ఉంటుంది కదా. స్వీట్ కార్న్ మామూలుగా ఉడకపెట్టి తినే కంటే ఇలా లిక్విడ్గా తాగడం వల్ల జీర్ణశక్తి అన్నీ బాగుంటుంది.
అందువల్ల ఇలాగ ఇవ్వండి. చూసారా ఆయిల్ వేయడం చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా సర్వ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.